అందరికీ నమస్కారం. ఈ వీడియోలో అరుణాచల మహత్యము రెండవ భాగము అధ్యాయం 13లోని కథా విశేషాలను గురించి తెలుసుకుందాము. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమః శివాయ. బ్రహ్మదేవుని ప్రశ్నకు కేతకి నవ్వి ఇలా అన్నది, ఓయి మూఢుడా, ఈ బ్రహ్మాండములన్నిటినీ సృష్టించిన ఆ తేజోరాశి ఆది అంతమునెలా తెలుసుకోగలవు? నేను 40,000 యుగముల నుండి క్రిందకు దిగుచునే ఉన్నాను, కానీ నేనింకా భూమండలం చేరుకోలేదు. బ్రహ్మకు అహంకారం నశించి ఆ కేతకికి నమస్కరించి, ఓ కేతకి, నీవు మహాత్మురాలవు, నేను నిజంగా మూఢుడను. సృష్టికర్తనైన నాకు విష్ణుమూర్తితో కలహం ఏర్పడినది. మేమిద్దరం మూఢులమై పరమశివుని మరిచిపోయాము. మా ఈ స్పర్ధ హాస్యాస్పదమైనది. నేను హరితో పెట్టుకున్న కలహంను విరమించుకోవాలని అనుకుంటున్నాను. 7 అడుగులు కలిసి నడిస్తే స్నేహం ఏర్పడుతుంది అంటారు కదా, ఇప్పుడు నీవు నాకు సఖివి, దీనుడమైన నన్ను వదలరాదు, నా ఎందు దయచూపుము. మేమిద్దరం ఈ మహాతేజం యొక్క మూలమును అగ్రమును చూడదలిచి హంస వరాహ రూపములను ధరించి ప్రయత్నిస్తున్నాము. విష్ణుమూర్తికి ఏ గతి పట్టినదో నాకు తెలియదు. నేను దీని మొదలను దర్శించటం అసాధ్యము. ఎన్నో వేల సంవత్సరముల నుండి పైకి ఎగురుచున్న నాకు ప్రాణం పోసాగింది. అదృష్టవశాత్తు ఇప్పటికీ నీ దర్శనం ప్రాప్తించినది. ఇప్పుడు మన మధ్య ఏర్పడిన ఈ స్నేహం వలన నీవు నాపై దయచూపాలి. విష్ణుమూర్తి తేజోమూలమును చూసి తిరిగి వచ్చినట్లయితే నేను నా ఓటమిని అంగీకరించాలి. అతడు దానిని తెలుసుకోలేక తిరిగి వచ్చినట్లయితే మేమిద్దరము సమానమే. ఈ 2 పద్ధతులయందు నేను హాస్యాస్పదులను అవుతాను. నీవు మాత్రమే ఈ విషయంలో నాకు సహాయం చేయగలిగిన దానవు. నా కొరకు నీవు ఒక చిన్న అబద్ధము ఆడాలి. విష్ణువు ఎదుట ఈ బ్రహ్మ తేజోశీర్షంను చూశాడు, నేను దీనికి సాక్ష్యము అని చెప్పాలి. నీవు ఈ ఒక్క సాయం చేస్తే నాకు త్రిలోకాధిపత్యం లభిస్తుంది అని బ్రహ్మ ప్రార్థింపగా దయాద్ర హృదయంతో కేతకి అంగీకరించి విష్ణుమూర్తితో బ్రహ్మ తేజోశీర్షంను దర్శించాడు అన్నది. ఈ దొంగ సాక్ష్యంను విని విష్ణువు తనలో తాను చిన్నగా నవ్వుకున్నాడు. ఇది అరుణాచల మహత్యము అధ్యాయం 13 సంపూర్ణము. ఓం నమ శివాయ.